అందరికీ నమస్తే మంచిగా ఉన్నారులా తీర్మార్ వార్తలల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం మొదలు హెడ్ లైన్స్ చూడురి బడ్జెట్ కంటే అప్పులు డబుల్ ఉల్టా వెడుతున్నారు మరి కర్సులు రక్షణ లేదట ఐఐఎస్ లకు ఇగే ఉంటది పబ్లిక్ కు మంత్రే చెప్పిండు కుత్తు అసలు దగ్గని పొంగులేటి ఉంటదట తగ్గ ఫర్ పోటి కొమురవెల్లిల పెద్ద పట్నం అన్ని జాతర్లు చూసొద్దాం ఆస్తులు లేకున్నా మంచిదే గాని అప్పులు ఉండొద్దురా నాయన తాపకోలు ఇంటికొచ్చి ఇద్దరు తీస్తారు నలుగురిట్లా నాదానైతం ఉన్న దాంట్లో ఎల్ల తీసుకునుడే ఉత్తమం అంటారు పెద్దలు అంటే మొత్తమే అప్పు చేయొద్దని కాదు మన తాకత్ను బట్టి చేయాలి తీసుకున్నప్పుడు మంచిగానే అనిపిస్తది కట్టేటప్పుడే ఉంటది అసలు కథ అసలు మిత్తి బొచ్చడైతే మళ్ళా అదే మనం అప్పులు తెస్తే కట్టేది ఏ రేటల్లో అయితే ఎట్లుంటది ఎంత అంటే అంత దేవచ్చు గవర్నమెంట్లు చేసే అప్పులు కట్టేది మనమే మరి ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ ఎంత డెవలప్ అయిందంటే బడ్జెట్ 2,56,000 కోట్లు అప్పులు 5,00,000 కోట్లు అంటే బడ్జెట్ కంటే అప్పులు డబలు మేం చెప్తున్న లెక్కలు కాదు బడ్జెట్ గురించి సర్కార్ చెప్పింది అప్పుల గురించి ఆర్బీఐ చెప్పింది ఈ ఏడు తక్కువల తక్కువ 50,000 కోట్లన్న బాకీ ఇవ్వాలని డిసైడ్ చేసిందట గవర్నమెంట్ ఇంతగానం అప్పులు చేస్తున్నారంటే ఆమ్దాన్ లేదా అంటే మంచిగానే ఉన్నది మందు దందా మీదనే నెలకు 3,000 కోట్లు ఎటు పోవు రెండు మాటల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిరి కరెంటు బిల్లు మీద తాపకోటి మోపు చేయబట్టిరి కడమ రాష్ట్రాలు తగ్గించినా పెట్రోల్ మీద ఏకాన ట్యాక్స్ తగ్గియలేదు జిఎస్టీ ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులని గట్టిగానే వస్తున్నాయి అయినా జీతాలు ఇస్తానికి తిప్పలే సర్పంచులకు బిల్లులు ఇస్తానికి తిప్పలే టయానికి రైతు బంధు ఇస్తానికి తిప్పలే ఇంకా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు ఆపేసిండ్రు దళిత బంధు అందరికి ఇస్తేనే లేరు నిరుద్యోగ భృతి ముచ్చటే లేదు కొత్త పింఛన్ల మాటే లేదు సెంటర్ల పైకంతో వైకుంఠ ధామాలు కట్టుడు కల్లాలు కట్టుడు నర్సరీలు పెట్టిరని లొల్లి కాబట్టి సర్పంచుల అకౌంట్లలో పైకం పడగానే గుంజుకున్నారని రచ్చాయే మరి వచ్చిన ఆమ్దాన్ని ఇటు పోతున్నట్టు అప్పులు 5,00,000 కోట్లు ఎందుకైనట్టు ఎవరైనా ఉన్నతల్నే చదువుకుంటారు కానీ మన సార్ అట్లా కాదాయే గొప్పలకు పోవాలే అప్పులు తేవాలే ఏది కట్టించినా ఫస్ట్ చెప్పే ఖర్చు జానడు ఒడిసే వరకు మూరేడు అప్పులు తీరుస్తానికి అప్పులే మిత్తిలు కడతానికి అప్పులే కిస్తీలు కడతానికి అప్పులే ఇక ఏమున్నది 70,000 కోట్ల అప్పును 5,00,000 కోట్లకు పెంచారు తెలంగాణ వచ్చినాక గీతీలర బంగారు తెలంగాణ తయారు చేసి ఇక బంగారు భారత్ తయారు చేస్తానికి బయలుదేరిరన్నట్టు రాత్రి 10:11 అవుతున్నది మీరు బజ్జున్నారు ఇంతలనే తలుపు కొట్టిన సప్పుడు ఎవలు అని పిలిస్తే పలకలే మీకు డౌట్ వచ్చి కిటికీలకిల్లి తొంగి చూసిండ్రు తెలిసిన మనిషి అయితే అరే మనోడే అని తలుపు తీసి లోపలికి రమ్మని గీసి కట్లొచ్చినవేంది అని అడుగుతాము ఒకవేళ తెలవని మనిషి అయితే ఎవల్వయ్యా మీరు గీరాత్రులు వచ్చినవేంది అని గద్మాయిస్తాం ఆ ఇంత దొంగలు గిట్లన అని పోలీసులకు ఫోన్ కొట్టొచ్చురు ఒకళ్ళింటి కాడ జరంతా అటు ఇటుగా అట్లనే జరిగితే తెలంగాణ మొత్తానికి పెద్ద ఆర్తైందుల్లా ఎందుకంటే అలా పెద్దోళ్ళు మరి సీఎం సార్ ఆఫీస్ లో పనిచేసే స్మితా సబర్వాల్ మీడానికి మస్తు ధైర్యం ఉందోలా రాత్రి 11 గంటలకు ఒక ఆయన ఇంట్లోకి వస్తే ఎవరు నువ్వు ఎందుకు వచ్చినవని గట్టిగా లొల్లి పెట్టి పోలీసులకు పట్టించింది వచ్చిన మనిషి ఎవలా అని ఎంక్వైరీ చేస్తే మెదక్ జిల్లాల చిన్న తహసీల్దార్ అని తేలింది అయితే ఇది జరిగిన 2 రోజులకు మేడమే ట్విట్టర్ లో రాసేదాకా ఎవరికి తెలియదు ఈ ముచ్చట రాత్రి మస్తు బాధపడే సంఘటన జరిగింది ఒకళ్ళు మా ఇంట్లోకి జొర్రవారితే హుషారు చేసి ప్రాణాలు కాపాడుకున్నా మీ ఇంట్లోకి మంచిగా తలుపులు తాళాలు వేసుకోరి ఎమర్జెన్సీ ఉంటే 100 నెంబర్ కు ఫోన్ కొట్టురని పబ్లిక్ కు సలహాలు ఇచ్చింది కానీ స్మితా మేడం ఉండేది గేటెడ్ కమ్యూనిటీలా ఫుల్ సెక్యూరిటీ ఉంటది ఎవరు నన్ను తలకగా లోపలికి పోనీయారు మళ్ళా మేడం కు సర్కార్ సెక్యూరిటీ కూడా ఉంటదా వీళ్ళందరినీ దాటుకొని సారి ఇంటి దాకా ఎట్లా పోయిండో 11 గంటల రాత్రి ఏం పని పడదో ఎవరికి అర్థం కాని ముచ్చట మేడం పెట్టిన పోస్ట్ కింద చాలా మంది రాసిన మాట ఏంటంటే సీఎం సార్ ఆఫీస్ లో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ కే సెక్యూరిటీ లేకుంటే ఇక మామూలు ఆడోళ్ల పరిస్థితి ఏందని కొందరు లీడర్లు కూడా ఇదే అంటున్నారు కానీ అసలు ఏమైందో పోలీసులు కూడా బయటికి చెప్తలేరు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి రక్షణ లేదంటే అంటే ఇన్ని రోజులు ఎప్పుడు ఎవరు రక్షణ లేదు సామాన్య ప్రజలకు లేదు సీనియర్ ఆఫీసర్లకు లేదు ముఖ్యమంత్రి కుటుంబానికి రక్షణ ఆ దినమే అరెస్ట్ అయి చెంచల్గూడ జైలు ఉన్న చిన్న తహసీల్దార్ ను ఇవాళ సస్పెండ్ చేసిండు కలెక్టర్ సార్ మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ బెడ్రూమ్ లకు సర్పంచ్ కత్తితోటి వచ్చిండని అరెస్ట్ చేసిర్రు దీనికి మొదలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ మర్డర్ చేస్తానికి ప్లాన్ వేసిరని కొందరిని అరెస్ట్ చేస్తే ఏ కేసులో కూడా ఏం తెలియలే ఇంతవరకు
ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా పార్టీలకు ఫస్ట్ యాదకొచ్చేది బీసీలు ఎస్సీలు ఎస్టీలే. ఎందుకంటే అలా ఓట్లు ఎక్కువ లీడర్లు తక్కువ. మంచి పథకం పెడతామని తిప్పలు తీరుస్తామని అది చేస్తామని ఇది చేస్తామని ఊరిస్తారు ఉబ్బిస్తారు. నమ్మి ఓటేసినాక ఓటు మల్లన్న బోటు మల్లన్న కథ అవుతుంది. బీసీల గురించి మల్లోనాడు చెప్పుకుందాం గానీ కడిమి ఇద్దరి గురించి అయితే చూడరు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబ జాతరకు వచ్చారు బీజేపీ పెద్ద లీడర్లు. దర్శనం చేసుకుని ఆదివాసీలతో మీటింగ్ పెట్టి సీదా సీఎం సార్ ను ప్రశ్నించారు. ఇది పోడు భూముల సమస్య అట్టే ఉన్నది, కుర్చీ చేసుకొని కూర్చుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పాపం ఫారెస్ట్ వాళ్ళని పంపుతాడు, ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. ఫారెస్ట్ వాళ్ళు పంపితే మనకు వాళ్ళకు కొట్టాట విడుస్తాడు. అవు మరి పోడు భూములకు పట్టాలు ఇస్తాను ఎలక్షన్ లో రాగానే ఎప్పుడు ఆటంక పక్కకు వాడేసాడు. ఇకేమున్నది సర్కార్ భూములకు రావద్దని ఫారెస్ట్ వాళ్ళు తాత ముత్తాతల కంచెలు దున్నుతున్నామని మనోళ్ళు. ప్రతేడు శీతం కొట్లాటలు అరెస్టులు కేసులు. ఏ తండ కూడా కనీసం రోడ్లే కనీసం ప్రత్యేక నిధులు ఇచ్చిన దాఖలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆదివాసీలను గిరిజనులను పట్టించుకుంటలేడని బండి సంజయ్ సార్ ఇట్ల గరమైతే నార కర్నూలు జిల్లా బిజినేపల్లి మీటింగ్ లా దళితులకు జరిగిన మోసాలు చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు తప్ప దళితుడు కాలే. దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది? ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది? ఏబీసీ వర్గీకరణ ఎక్కడ పోయింది? ఆదివాసీ గిరిజనుల కథ అట్లా దళితుల కథ ఇట్లా. అందుకే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎయిటింగ్ చేస్తురాట. ఆ ఎల్ల దొరుకుతావు నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం పాతాలానికి అని చెప్పి నేను చెప్తున్నా. రాజకీయం అంతా ఖమ్మం సుట్టే నడుస్తుంది పోండ్రి. ముగ్గురు ముఖ్యమంత్రులను పిలుచుకొని మన ముఖ్యమంత్రి సారు ఖమ్మంలోనే బీఆర్ఎస్ ఫస్ట్ మీటింగ్ పెట్టే. నువ్వు ఆంధ్రాకు వస్తే నేను తెలంగాణకు వస్తా అన్నట్టు చంద్రబాబు సారు ఖమ్మంలోనే టీడీపీ మీటింగ్ పెట్టిండు పెద్దగానే. షర్మిలమ్మ పాలేరులోనే పోటీ చేస్తుందట, ఖమ్మం జిల్లా మీదనే నజరేసింది. జిల్లాల కాంగ్రెస్ కమ్యూనిస్టులకు సుతా బల్గా మంచిగానే ఉన్నది. ఇక నడుస్తున్న అసలు రాజకీయం గీసార్ మీదికెళ్ళి. పొంగులేటి సీన్ అన్న తగ్గుడే లేదు పో. ఇవాళ ఇల్లంతుల మీటింగ్ పెట్టిండు అభిమానులతోటి, పబ్లిక్ బగ్గనే వచ్చినారు. జెడ్పీ చైర్మన్ కనకయ్య గారు కూడా కారు దిగినట్టే ఈ మీటింగ్ కే వచ్చిండు కాబట్టి. ఇంకా ప్రభుత్వం ఒక 2-3 నెలలు ఉంటుంది, ముందస్తు పక్కా అని ఫిక్స్ అయిండేమో. మరి సార్ను పిలిచిండ్రో లేదో తెలియదు గానీ మొన్న ఖమ్మం మీటింగ్ అయితే పోలేదు. బీజేపీలో చేరిక అవుతాడని షానోద్దుల కంచెలు ప్రచారం అయితుంటే కాంగ్రెస్ లకు పోతే బాగుంటుందని కార్యకర్తలు అంటారట. మా నిర్ణయం ఏంటో ఇంకా తెలియదు, మా దారి ఏంటో ఇంకా తెలియదు, మేము ప్రయాణం ఏంటో ఇంకా తెలియదు. పొద్దు గోకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుంది. ఆఖరికి ఏ గూటికి పోతాడో గానీ ఫస్ట్ కాంగ్రెస్ లీడరు, అటు ఇంకా వైసీపీ ఎంపీ, ఎంకశీరి బీఆర్ఎస్ లో మాజీ ఎంపీ. అయితే ఇల్లందులో మీటింగ్ వెటనీయద్దని ఎవరు పోవద్దని లోకల్ ఎమ్మెల్యే హరిప్రియక్క బగ్గనే తిప్పలబడ్డది గానీ కాలరుండలేని కార్యకర్తలు చాలా మందే వచ్చారు శ్రీనివాసరెడ్డి సార్ మీటింగ్ కు. వారానికో నియోజకవర్గం తిరుక్కుట బలం బలగం చూపిస్తుండన్నట్టు. ఇట్లా ఎన్ని రోజులు ఊరిస్తావే సీన్ అన్న, క్లారిటీ లేని లీడర్ అనుకుంటారే ఏదో ఒకటి గానీ దబ్బున. డెవలప్మెంట్ అంటే ఊరికి ఆసరా అయ్యేటట్టు ఉండాలి. పలానా జాగల కంపెనీ వస్తున్నదంటే 100 మందికి పని దొరకాలి గానీ ఇంకో 10 మందికి బతుకు తెరువు దూరం అయ్యేటట్టు ఉండొద్దు. కొత్త రోడ్డు పోస్తున్నారంటే ఆ తొవ్వల పోయేటోళ్లకు వచ్చేటోళ్లకు ఫాయిదా ఊడు మంచిగానే ఉంటుంది గానీ ఆ తొవ్వల ఉన్నోళ్లకు ఎంత నష్టం జరుగుతుంది అనేది చూడాలి. గట్ల జరుగుతలేదనే గీ కొట్లాట. నిర్మల సుత మాస్టర్ ప్లాన్ రద్దు లడాయి పుట్టింది. డెవలప్మెంట్ పేరు మీద మా భూములు గుంజుకుంటురని కలెక్టరేట్ కు జులూసు తీసిరు రైతులంతా. పచ్చటి పొలాలకు వెళ్లి పెద్ద సడకు పోస్తానికి ప్లాన్లు గీసినరట ఆఫీసర్లు. ప్రత్యామ్నాయంగా 3 రోడ్లు ఉన్నాయి, అవే రోడ్లను డెవలప్ చేయండి, ఆ రోడ్లను కొనసాగిస్తే సరిపోతుంది. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినాక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ ను కలిసిండ్రు. మాస్టర్ ప్లాన్ అంతా ఆగిపోయింది, ఎక్కడ కూడా మీరు చెప్పింది మాస్టర్ ప్లాన్ లేదే ఏం లేదు, రాష్ట్రం అంతటా రద్దు చేసినాం, ఫిగర్ చేయాల్సిన పని లేదంటుండు మంత్రి సారు. కామారెడ్డి రైతులు కొట్లాడి జగిత్యాల రైతులు జంగులేపి మాస్టర్ ప్లాన్ లు రద్దు చేపించిండ్రు. అదే తోవల నిర్మల్ రైతులు నడుస్తుర్రు అన్నట్టు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అంతటా గింతలు ఒల్లిపుట్టక ముందే 7 ఎవ్వలకు తిప్పలు కాకుండా కొత్త మాస్టర్ ప్లాన్ లు దేరి సార్లు. మీరు దేకున్నా రైతులే తెప్పించి తట్టుర్రు గాని. ఒకటే పార్టీలో ఉండి సుతా ఓ ఇద్దరు లీడర్లకు అస్సలు వర్తలేదు అని ముచ్చట మొత్తం చెప్పక ముందే
ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్లే కదా వాళ్ళంతే అని అంటూ ఉంటారు. అట్లుంటాయి మరి కాంగ్రెస్ లా గ్రూపులు పంచాయతీలు. కానీ అన్ని పార్టీలలో గ్రూపులు ఉంటాయి, కాకుంటే టైం వచ్చినప్పుడు బయట పడతాయి. పూరాగా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక టైం వచ్చినట్టేనులా. మరి ఇప్పుడు ఎవరు కీసులాడినరంటే ఎవ్వరు తగ్గుతలేరు పో. అటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సార్ గ్రూప్, ఇటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి సార్ గ్రూప్, భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొత్త ఆఫీస్ ఓపెనింగ్ వచ్చిన కవిత కమ్ముంగట్నే కలవడ్డంత పనిచేసిండ్రు కారు కార్యకర్తలు. ఇంతకు లొల్లెందుకంటే శిలాఫలకం మీద చారిసారి పేరు లేదట. మరి ఫోటోలో కూడా మరి తక్కువ ఫోటోలు పెట్టాలి, ఆయన ఫోటో పెద్ద పెట్టద్దు అనేది కూడా మంచిది కాదు. ఫ్లెక్సీల సుత బొమ్మ బూత్తంతే పెట్టిరని ఫీల్ అవుతున్నారు అభిమానులు. వెనకాల ఏరేకతున్నది మళ్ళా కాంగ్రెస్ లో గెలిచి కారెక్కిండు గండ్ర సారు. నన్ను ఓడగొట్టిన లీడర్ మా పార్టీలకే వచ్చిండని ఫస్ట్ సందే నారాజులున్నాడు మధుసూదనాచారి సారు. ఇన్నొద్దులు లోపట్ లోపట్నే నడిచింది. ఎలక్షన్ల సీజన్ వస్తుండే వరకు ఐసీకి తైసి అంటూరు అన్నట్టు. ఈ ఇడుజుడూరి నల్గొండ జిల్లా నిడమనూరులో ఉత్తమ కార్యకర్తలు ఎట్లలోలి పెట్టుకుంటున్నారో. మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఫ్లెక్సీల ఎంపీపీ ఫోటో లేదట. అట్లెట్ల పెట్టారని పార్రా పార్రా చింపేసిండు వాళ్ళ కొడుకు. కార్లో ఇప్పటికే లోడ్ ఎక్కువైంది. ఏ లీడర్ కైనా పార్టీ ఎంత ముఖ్యమో పదవెంత ముఖ్యమో పబ్లిసిటీ సుత అంతే ముఖ్యం. మరి ఫిబ్రవరి 1 తారీఖు నుంచి మేడారం చిన్న జాతర చాలు కావతున్నదిలో, అంటే ఇంకో 6 దినాలే ఉన్నదిగా. ఆల్రెడీ అమ్మలకు మొక్కులు పెట్టొస్తున్నారు భక్తులు. వనం నుంచి తల్లులు గద్దెకి చేరుడు, మళ్ళా వనంలోకి ఓవుడు ఏమున్నాయి గాని పెద్ద జాతర ఎట్లయితదో అట్లనే అయితుంటది. జాతర చాలైనాక గవన్నీ చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే గీ జాతరలు తిరిగొద్దాం పాన్రి. కొమ్రెల్లిలా పెద్దపట్నం సంబురంగా జరిగిందిల్లా. అటెన్కా అగ్నిగుండాలు దొక్కిండ్రు. సంక్రాంతి వెళ్ళినాక ఫస్ట్ ఐతారం శురయ్య జాతర 3 నెలలు 9 ఐతారాలతోటి ఉగాది దాకా నడుస్తది. యాదవుల ఆడబిడ్డ గుల్లకేతమ్మను మల్లన్న దేవుడు లగ్గమాడిండని హైదరాబాద్కెళ్లి యాదవులు మస్తు మందొచ్చి పట్నాలేసి బోనాలు సమర్పించిండ్రు. అందుకే పట్నం వారమని పిలుస్తారు. ఎక్కడెక్కడికెళ్ళో శీతం మందొచ్చిండ్రు భక్తులు. శివసత్తుల శిగాలు, ఒగ్గొల్ల ఒగ్గు కథలు, ఆటలు పాటలు మస్తు అనిపించినాయి కొమరెల్లిలా. ఇక ఆదిలాబాద్ జిల్లాల నాగోబ జాతర జోరుగా నడుస్తుంది. గంగాజలం తోటి నాగోబకు అభిషేకం చేసిండ్రు మొదలు. అటెన్క మెస్రం వంశం కొత్త కోడన్లను నాగోబకు పరిచయం చేసిండ్రు పెద్దలు. 6 దినాలు ఇట్లనే తెల్ల బట్టలు కప్పుకుంటారు. మనోళ్లే కాదుల్లో చుట్టుముట్టు రాష్ట్రాలకెళ్లి సుతొచ్చిండ్రు. ఇక రేపటి దర్బార్ కు సర్కార్ తరపున మంత్రులు రాబోతున్నారు. అట్లనే సూర్యాపేటల పెద్దగట్టు జాతర రాబోతుంది. 2 వారాల ముంగట్నే దేవరపెట్టను తీసుకొచ్చే కార్యం సంబురంగా జరిగింది. 2 ఏండ్ల కోపారి జరిగే జాతర 5 ఫిబ్రవరి నాడు శురువైతది. ఎటుకెళ్ళి రావాలే ఎటుకెళ్ళి పోవాలి అని ముందే చూసుకుంటారు. పొద్దుగాల ఓ పారి పోయి ఎవరన్నా ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అల్కగా పని కావాలంటే ఏం చేయాలి అని ముందే ప్లాన్ వేసుకుంటారు. ఏ టైంలో రావాలనో పక్క గదే టైంలో వస్తారు. అనుకున్న పని చేసుకుని అవతల పడతారు. సేమ్ గీడ కూడా గట్లనే వచ్చిండ్రు. దొరికినాయి అని దెబ్బ దెబ్బ చదిరిండ్రు. అటెన్గా ఏమైందంటే అయ్యో బాయిల్ ఎట్లా పడ్డాడో, అది అట్లనే అమ్మయ్య ఒడ్డుకెక్కిండు. కాని అసలు ముచ్చట తెలిస్తే బాగైంది బాగైంది అంటారేమో. హనుమకొండల రాత్రిపూట ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఆడపిల్లల హాస్టళ్లకు 2 దొంగలు జొరబడి సెల్ ఫోన్లు ఓ ల్యాప్టాప్ కొట్టేసిండట. అవతల పడదాం అనుకునే టైంకు హాస్టల్ వాళ్ళు చూసి దొంగ దొంగ నర్సంగానే చుట్టుముట్టుండే పబ్లిక్ ఉరికొచ్చిండ్రు. ఎమ్మటి పడితే ఓ దొంగ దొరికిండు. ఇంకొకడు చీకట్ల ఉరికి సూడక బాయిల పడ్డాడు. రాత్రంతా బాయిల కప్పలెక్కున్నాడు. పొదుగల పోలీసులు వచ్చి తాడేసి మీదికి గుంజిండ్రు. బాయిల పడకుంటే దొరకకపోవునేమో, డ్యూటీకి ఎక్కిన గడియ కలిసి రాలేదేమో, గాషారం మంచిగా లేక గిట్ల దొరికిపోయిండు. ఇగిటు చూడుండ్రి, దవకాన ముంగట చెత్తా చెదారం సాఫ్ చేస్తున్నారు. మంచిర్యాల తాగి బండ దొరికిన వీళ్ళంతా కోర్టుకు తీసుకపోతే 2 రోజులు దవకాన చుట్టూ చెత్తా చెదారం లేకుండా సాఫ్ చేయాలని శిక్షేసిందట జడ్జి మేడం. ట్రాఫిక్ వాళ్ళు దగ్గరుండి చేపిస్తున్నారు. మళ్ళా సుక్కేసి బండెక్కాలంటే గీ శిక్షనే గుర్తుకొస్తుండొచ్చు పో. ఆ
ఆయితారం వచ్చిందంటే పట్నంలో ఏ గ్రౌండ్ కు పోయినా గింత సుత సందు దొరకది. ఒక్క గ్రౌండ్ లా 10-20 మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. మరి పొద్దు పొద్దుగానే బ్యాట్లు బాల్లు వికెట్లు పట్టుకొని ఓ ఇద్దరు ముగ్గురు పోయి జాగాప్తారు మా వాళ్ళు వస్తున్నారని ఎన్కమర్లా ఓ ఇద్దరు ఉండి అందరిని పిలుచుకొని పోతూ ఉంటారు. ఇక పగటాల వరకు బాల్లు ఇసురుతూనే ఉంటారు, సిక్స్లు ఫోర్లు గాల్ల ఎగురుతూనే ఉంటాయి. ఎవలి బాల్ ఎవరు ఆగబడుతున్నారో సుత అర్థం కాదు. పట్నంలోనే కాదుల్లా ఊర్లో పంట సుత పోరలు ఇదే పని, అంతటా పోరలే ఆడుతుంటారు. అంతే కదా జరిగి చూడుర్రి. భరెవ్వా లగాన్ సినిమా చూస్తున్నట్టే ఉందిలే. అందరూ రైతులే, మళ్ళా మంచిగా దోతి కట్టిండ్రు, బూట్లేసిండ్రు, కాకలు తాతలే ఉన్నట్టున్నారు పోర్రి. ఇక చూద్దాం క్రికెట్ ఎట్లాడతారో. బ్యాట్ గట్టిగానే ఊపిండు గాని ఆడనే పడ్డది బాలు. అరే మిస్ అయింది కాక, ఎన్న దంచుడు దంచితే గాళ్ళకి లేచిందో. ఎహే ఇంకెక్కడిది సిక్స్ పో. అరే క్యాచ్ పట్టిండు ఏమో అనుకున్నాం, ప్రాక్టీస్ మంచిగానే వేసినట్టుండ్రు. ఏడైనా కొడుకులు ఆడుతుంటే తండ్రులు చూస్తారు, కానీడ తండ్రులు ఆడుతుంటే కొడుకులు చూసి మురుస్తున్నారు. నిర్మల్ జిల్లా అనంతపేట్ల రైతన్నలకు క్రికెట్ పోటీలు పెడితే గీతీర్లు అదరగొట్టిండ్రు కాకలు. ఫస్ట్ వచ్చిన వాళ్లకు 5,000, సెకండ్ వాళ్లకు 4,000, మూడో జాగలు ఉన్నోళ్లకు 2,000, నాలుగో జాగలు ఉన్నోళ్లకు 1,000 రూపాయలు ఇచ్చిందట సర్పంచ్ అక్క. తెల్లారులేస్తే ఎద్దు యవసంలా తీర్వాటం లేని రైతన్నలను ఇట్లా కృషి చేసినందుకైతే తారీఫ్ చేయవలసిందే. ఇక ఇవల్ల ఎలాంటి తీర్మార వార్తలు ఉంటా మరి.